సాగర్ల నాగేశ్వరరావు గారు వాస్తవీయులు దివి తాలూకా కమ్యూనిస్ట్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన కుటుంబం, వారు వారి కుటుంబం, వారి తండ్రి అందరూ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు అని పెద్దలు చెప్తారు. ఎప్పుడైనా సజ్జే కోసం నేను వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు చాలా విషయాలు కుటుంబాలకు సంబంధించి కూడా చెప్పేవాళ్ళు. అదే కుటుంబంలో మా పెద్ద తాతగారు, మా నాన్నగారు పెంచుకున్న కాకర్ల భద్రయ్య గారు ఆ కుటుంబంలోని ఆ కుటుంబానికి చెందిన వారు అని కూడా ఎప్పుడు చెప్తుండేవారు. మా పెద్ద నాయనమ్మ భర్త కాకర్ల భద్రయ్య గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో దీపాలుగా సెక్రటరీగా ఉంటూ మీటింగ్ ఇస్తూ హార్ట్ అటాక్ చనిపోయారు అని చెప్తారు, నాకు కూడా తెలియదు. అట్లా కుటుంబాల గురించి ఎప్పుడూ చాలా చెప్పేవారు. అట్లాగే దివి తాలూకాలో కమ్యూనిస్ట్ ఉద్యమము, కాటూరు ఎల్లమరు ఘటనలు, అట్లాగే అక్కడ సాగిన నిర్బంధము, అక్కడ సాగిన చైతన్యవంతమైనటువంటి ఆ ఉద్యమాల గురించి ఎప్పుడు కూడా కలగొస్తూ ఉండేవారు. అట్లాగే ఆయన చివరి కంటా కూడా ఎమ్మెల్ రాజకీయాలతో తమిళనాడు రెండు గ్రూపు ఆనాటి చూసేసారు ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆ ఉద్యమానికి ఓటు చేయాల్సిన ఉండేవారు. జీవితాంతం ఆ విలువలతో జీవించి తను ఏదైతే ఏ ఉద్యమాలతో ఏ విలువలతో బ్రతికారో ఆ విలువలతో కొనసాగిన కామ్రేడ్ కాకర్ల నాగేశ్వరరావు గారు ఎక్కడా కూడా, ఎందుకంటే చివరిలో అంటే దాదాపు 3 ఏళ్ళ బ్యాక్ కూడా నేను ఎందుకో వస్తే ఎర్ర జెండా గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది యాంత్రికంగా మన జీవితాల్లో పడి మనమేమో ఆ ఉద్వేగాలు కోల్పోయామా. ఈ దశలో 1 సంవత్సరం క్రితం ఈ దశలో కూడా ఆయన ఎర్ర జెండా గురించి అంత ఉద్వేగంగా మాట్లాడుతున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ గురించి అంత ఉద్వేగంగా ఆ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కన్విక్షన్ ఎంత గొప్పది, వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అదే భావధానంతో అదే స్ఫూర్తితో నాగేశ్వరరావు గారు ఉన్నారు అని నేను ఆ రోజు సత్యంగా ఏదేమైనా చాలా ప్రేమించే వ్యక్తి, గొప్ప అందగారు, చాలా ఆయన చూస్తే ఆ స్ఫురద్రూపం చాలా ఆకట్టుకునే స్ఫురద్రూపం, అలాంటి చాలా ప్రేమించే వ్యక్తి ఆయనలో నేను ఎప్పుడూ కూడా కోపం కానీ ఇంకో లాంటి పెద్దవాళ్ళు అయ్యాక కొంచెం మాట్లాడుతుంటారు ఇష్టూరే కాకుండా ఎప్పుడు కూడా అలా చూడలేదు. తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నాక సత్యప్పుడు చెప్పేది. అట్లాగే నా మిత్రురాలు, నా అత్యంత ఆప్తురాలు సత్య, తన చివరి దశలో రోజు మేము 2 రోజులు 1 రోజు మాట్లాడుతున్నాం ఆయన గురించి చాలా ప్రేమగా. చివరి వరకు కూడా సజయ, విజయ, అజయ్ వీళ్ళందరూ కూడా చూసుకున్నారు. సజయ రమేష్ అల్లుడు కాదు, చివరి రోజుల్లో రమేష్ చూస్తే సజయ ఎటెండ పర్లకంటే రమేష్ మాత్రం అదరు, రమేష్ అసలు అంతగా చదువుతున్నాడు, కొడుకును కూతురును కూడా చూసుకోరు అంత బాగా రమేష్ ఉండలేదు. నేను ఎప్పుడు అనేదాన్ని నువ్వు ఆయన దూరం అయితే కూడా చెప్పుకోలేవేమో రమేష్ అంతగా అనుబంధం ఏర్పడింది. ఏదైనా నాగేశ్వరరావు గారిని ఒక ఏజ్ వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు. చివరిలో మొన్నే జస్ట్ వారం క్రితం సజయ రమేష్ నేను మాట్లాడుతున్నాం, ఆయన విముక్తి, ఆయన వెళ్ళిపోతే విముక్తేమో కానీ ఆయన లేని రోజు ఉన్నా విముక్తి అని అనుకుంటారేమో అని అంతగా శ్రమ పడ్డారు. అయినా కూడా ఆయన గౌరవంగా వెళ్ళిపోయేలాగా చాలా ప్రేమగా ఆయన చూస్తున్నారు అని చెప్తూ కాకపోతే నాగేశ్వరరావు గారికి మరోసారి నివాళి అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ నాగేశ్వరరావు, జోహార్ కామ్రేడ్ నాగేశ్వరరావు. అట్లాగే సిపిఐ